అయిపోతుంది అనుకున్నాను. ఆ సమాచారం కూడా మీకు ఇవ్వాలనుకున్న ఆలోచనతోనే అది అయిన వెంటనే మీ దగ్గరకు వచ్చాం. అన్ని పావించుకుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముందుగా రాష్ట్రానికి సంబంధించి విద్యుత్తు, విద్యుత్ సంబంధించిన సరఫరా రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇవ్వనంత పెద్ద ఎత్తున విద్యుత్ని రాష్ట్ర ప్రజల అవసరాల కోసం అందించినందుకు సంతోషంగా మీ అందరితో ఆ వార్త పంచుకోవాలని ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. ఇప్పటివరకు ఎప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి హైయెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ మించి పెద్ద ఎత్తున నిన్న అనగా 8/3/2024 15,623 MW ఇది గతంలో 15,497 MW 33/2023 నమోదైనటువంటి పీక్ డిమాండ్ని నిన్న అనగా 8/3/2024 నాడు హైయెస్ట్ హిస్టారిక్ పీక్ డిమాండ్ 15,623 MW పెద్ద ఎత్తున రాష్ట్రానికి అందించామని సంతోషంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అట్లాగే పవర్ పొల్యూషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇప్పటివరకు పవర్ సప్లైలో డైలీ రోజువారీ సమాచారం కూడా మీకు ఇవ్వదలుచుకున్నాము. ఈ సమాచారం గత సంవత్సరం కంటే ఎక్కువగా ఈ సంవత్సరం డిసెంబర్లో కానీ, జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ రాష్ట్ర ప్రజలకి అవసరాల కోసం సరఫరా చేశాం, ఎక్కువగా సరఫరా చేశాం. గత సంవత్సరం వాడకం కంటే కూడా ఎక్కువగా సరఫరా చేశామని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాను. చాలామంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ కావాలా, కరెంటు కావాలా, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, నేను వస్తేనే నా దగ్గర నుంచే కరెంటు పుడుతుందని చెప్పినటువంటి వాళ్ళందరికీ ఈ వాస్తవాలు తెలియజెప్పాలని, తెలియాలని వాళ్ళు చేసే తప్పుడు ప్రచారానికి అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమలు కల్పించి ఆ సోషల్ మీడియా ద్వారా కొంత తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకి మదుల్లో ఎక్కించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫిగర్స్తో సహా, ఫ్యాక్చువల్ ఫిగర్స్తో సహా ఇది ప్రజలందరికీ తెలియచెప్పాలనే ఆలోచనతోనే మీ అందరూ పిలవటం జరిగింది. ఉదాహరణకి 2022 డిసెంబర్లో 200 మిలియన్ యూనిట్స్ వాడితే డిసెంబర్ 2023 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,007.7 మిలియన్ యూనిట్స్ని సరఫరా చేశాం. యాజ్ అగనిస్ట్ 200 యూనిట్స్ మిలియన్ యూనిట్స్ 207.07 మిలియన్ యూనిట్స్ని సరఫరా చేశాం. అలాగే జనవరి 2023 230.54 మిలియన్ యూనిట్స్ ఇస్తే సరఫరా చేస్తే జనవరి 2024 243.12 మిలియన్ యూనిట్స్ని సరఫరా చేశాం. ఫిబ్రవరి
2023.38 million యూనిట్స్ సరఫరా జరిగితే, ఫిబ్రవరి 2024లో 272.85 million యూనిట్స్ సరఫరా చేశాం. మార్చ్ 2023 289.78 million యూనిట్స్ ఉంటే, మార్చ్ 2024 295.21 million యూనిట్స్ని సరఫరా చేశాం. సో దీన్ని బట్టి గత సంవత్సరం కంటే కూడా ఎక్కువగా, గత ప్రభుత్వంలో సరఫరా చేసిన పవర్ కంటే కూడా ఎక్కువగా ఈ ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఎక్కువగా సరఫరా చేసిందనేది అంకెలు సంఖ్యలతో సహా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే హైయెస్ట్ పీక్ డిమాండ్ కూడా మేము సరఫరా చేసి దానిని కూడా ఎటువంటి పరిస్థితి వస్తే కూడా మేము సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, తట్టుకొని నిలబడి కరెంటు అందిస్తున్నామని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే భవిష్యత్తులో కూడా మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో మేము పీక్ డిమాండ్ ఉండబోతా ఉంది కరెంటుకు సంబంధించి. ఎండాకాలం ఎక్కువ మొత్తంలో వాడకం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి 16,500 million మెగావాట్స్ని ఏర్పాటు చేసుకోవటానికి కావలసినటువంటి విద్యుత్ సంబంధించిన ప్రొడక్షన్ కూడా, అట్లాగే సరఫరా చేసుకోవడానికి కావాల్సినటువంటి మిగతా ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసి పెట్టుకున్నాం. ఎవరికైనా కావాలని ఎవరైనా అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఆ అపోహలను నమ్మబాకండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత మాది, మేము చేస్తున్నాం, చేసి చూపిస్తాం. ఇంత పీక్ డిమాండ్ కూడా తట్టుకొని నిలబెట్టడానికి కావాల్సిన ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలను కూడా మీరు కల్పించినటువంటి ఇబ్బందుల్లోంచి కూడా బయటకు వచ్చి ఆ పరిస్థితులు కూడా మేము ముందుగానే లెక్కేసుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము చేసుకొని ప్రజలకి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. అట్లాగే మీకు తెలుసు మొన్న తాడిచెర్ల సంబంధించినటువంటి కోల్ బ్లాక్ సంబంధించి కూడా కోల్ మంత్రి గారిని కలిసి వచ్చాం. అట్లాగే పవర్ సంబంధించినటువంటి మంత్రి గారిని కూడా కలిసి వచ్చాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారిని. వారితో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావలసినటువంటి సహాయ సహకారాలు భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించిన కోల్ ప్రొడక్షన్ కానీ లేకపోతే పవర్ సంబంధించిన ఇతరత్ర దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోలరైజేషన్ కోసం కూడా మేము చేయాలనుకున్నటువంటి విషయాలు వారందరితో చర్చించడం, మాకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా వారిని అందించవలసిందిగా కోరటం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా, ఆల్టర్నేటివ్ ఎనర్జీని అందించేటువంటి, గ్రీన్ ఎనర్జీని అందించేటువంటి ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కావలసిన ప్రణాళికలన్నీ కూడా తయారు చేసుకుంటున్నాం. కొద్ది రోజుల్లోనే పవర్ పాలసీకి సంబంధించి కూడా ప్రకటన చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దానికి సోలార్ ఎనర్జీ కావచ్చు, హైడల్ పవర్ కావచ్చు, లేకపోతే విండ్ పవర్ కావచ్చు,